లో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసులో అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఆమె స్టేట్మెంట్లను సీబీఐ అధికారులు రికార్డ్ చేశారు. రియా సోదరుని కూడా సీబీఐ వేరుగా ప్రశ్నించింది. వీరిద్దరి సమాధానాలను సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. 28 ఏళ్ల రియాను అడిగిన ప్రశ్నల్లో 10 చాలా కీలకమైనవిగా తెలిసింది. సుశాంత్ మరణం గురించి మీకు ఎవరు తెలిపారో అప్పుడు మీరు ఎక్కడున్నారని అడిగింది. సుశాంత్ మృతి గురించి తెలిసిన వెంటనే మీరు బాంద్రాలోని అతని నివాసానికి వెళ్ళారా? ఒకవేళ వెళ్ళకపోతే అతని డెడ్ బాడీని ఎప్పుడు ఎక్కడ చూశారని సీబీఐ ప్రశ్నించింది. జూన్ 8వ తేదీ అంటే మరణానికి 6 రోజుల ముందు సుశాంత్ ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయారని సీబీఐ అధికారులు రియాను అడిగారు. లేక ఏదైనా గొడవ పడి అక్కడి నుంచి వెళ్ళిపోయారా అని ప్రశ్నించారు. సుశాంత్ ఇంటి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జూన్ 9వ తేదీ నుంచి 14 మధ్య అతనితో ఎప్పుడైనా మాట్లాడారా? ఒకవేళ మాట్లాడి ఉంటే దేని గురించి మాట్లాడారని ఆరా తీశారు. అదే సమయంలో మీతో మాట్లాడేందుకు సుశాంత్ ప్రయత్నించాడా? అతని కాల్స్ను మెసేజెస్లను మీరు పట్టించుకోలేదా? ఒకవేళ అతని కాల్స్ను మీరు పట్టించుకోని పరిస్థితుల్లో అతని నెంబర్ను ఎందుకు బ్లాక్ చేశారు అని అడిగారు. మీ కుటుంబ సభ్యులను కలిసేందుకు సుశాంత్ ప్రయత్నించాడా లేదా అని నిలదీశారు. సుశాంత్కు ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటి? ఏదైనా ట్రీట్మెంట్ తీసుకున్నాడా అని రియాను అడిగారు. డాక్టర్లు, సైక్రియాటిస్టులు మెడికేషన్ వివరాల గురించి చెప్పండి అన్నారు. సుశాంత్ కుటుంబంతో మీకు ఉన్న అనుబంధం ఏంటిదో చెప్పాలన్నారు. సిబిఐ విచారణ జరిపించాలని మీరు ఎందుకు కోరారు? ఈ విషయంలో మీరు ఏమైనా దోబూచులాట ఆడుతున్నారా అంటూ రియాపై సిబిఐ ప్రశ్నల వర్షం గుప్పించింది.